అలాగే శుభాకాంక్షలు అక్క మీకు మన తెలంగాణ ఆడపడుచులందరికీ పలు విదేశ విరంగూడలో ఉన్న మహిళలతో అయితే మాట్లాడేశాము. వాళ్ళు చక్కగా ఈరోజు బతుకమ్మలు ఆడి అలసిపోయారు. మనతో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎన్ఎంఆర్కి సంబంధించిన టీం సభ్యులంతా ఉన్నారు. స్థానిక కౌన్సిలర్ కొల్లూరు మల్లేష్ కూడా ఉన్నారు. ఆయన మిత్రులంతా ఉన్నారు. వీళ్ళు మిత్రులని చెప్పడం కన్నా నీలం మధు గెలుపు కోసం సైనికుల్లో పనిచేస్తున్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఒకసారి కొల్లూరు మల్లేష్ గారితో మాట్లాడదాం అన్న. చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా మంచిగా మహిళలందరూ ఆడిపాడి ఇంటికి వెళ్ళేలాగా ఏర్పాట్లు చేశారు. ఎందుకు అనిపించింది ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని? ఇంకా భారీ ఎత్తున అయ్యేది ఉండే, కొంచెం ఇక్కడ అక్కడ మమ్మల్ని చూసి ఎక్కడ అక్కడ పెట్టేసరికి కొంచెం ఇదైపోయింది. ముఖ్యంగా ముందు మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఎన్ఎంఆర్ యువసేన తరఫున మేము ఇక్కడ ఏర్పాటు చేయాలని ఒక రెండు రోజులు అనుకున్నాం. అనుకుంటే అన్నగారితో ఇట్లా చేస్తున్నాం అని అంటే చేయండి అని చెప్పేసి చెప్తే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలామంది అంతా మహిళలతో సహా అంతా మీ ఎన్ఎంఆర్ యువసేన ఇక్కడ కాలనీలో అందరూ కూడా ఉత్సాహంగా వచ్చారు. సో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులంతా. చుట్టుపక్కల కాలనీల నుంచి కూడా మహిళలు వచ్చారు. ఇట్లాంటి కార్యక్రమం పెట్టడం వల్ల వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్వతహాగా కొంచెం ఎంజాయ్ చేయడానికి కూడా అవకాశం కల్పించారు. మహిళలందరి తరపు నుంచి నేను చెప్తున్నాను మీకు ధన్యవాదాలు. నీలం మధు గారికి కూడా చెప్పండి. థ్యాంక్ యూ అన్న. సరే, చాలామంది చెప్తూ ఉన్నారు, కొంతమంది మహిళలతో మాట్లాడాను, ఖచ్చితంగా నీలం మధు అనే వ్యక్తి గెలవాల్సిన అవసరం ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ మధు కనుక ఎమ్మెల్యే అయితే ప్రతి ఏడాది ఇట్లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున పెట్టాలి, మీరు ముందుండి నడిపించాలా? తప్పకుండా. ఇవే కాదు, ఇంకా వేరే పండుగలకు కూడా, దసరా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్నతో అన్న వస్తాడు, అప్పుడు అన్న ఆధ్వర్యంలోనే చేస్తాం. బీరంగూడలో నిలబడి మాట్లాడుకుంటాం, చాలా సమస్యలు ఉన్నాయి. స్లమ్ ఏరియాలు కూడా అంతే ఉన్నాయి. బీరంగూడ అంటే ఓ డెవలప్ అయిపోయిందని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ మీరు అన్నట్టు మీరు ఒక నాయకత్వాన్ని ఎంచుకున్నారు, ఆయన గెలిస్తే కొంచెం ఏమైనా డెవలప్మెంట్ వర్క్స్ ఏమైనా ముందుకు వెళ్ళబోతూ ఉన్నాయా? తప్పకుండా. ఆయన గెలిచిన వెంటనే ముఖ్యంగా బీరంగూడ వీకర్ సెక్షన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, అవన్నీ తీర్చాము. తీర్చిన తర్వాత కాలనీలలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇక చెప్పుకొని సమస్యలు ఉన్నాయి మా మున్సిపల్లో. ఇక అన్నీ తీరుస్తాం, ఒక్కొక్కటి అన్నీ తీరుస్తాం. ఇంకోటి ఏంటంటే మా ఎన్ఎంఆర్ యువసేన సభ్యులంతా కూడా ఒక క్రమశిక్షణ, ఎక్కడ ఎవరు కూడా స్టేజ్ మీదకి వెళ్ళి నిలబడాలని ఎవరు కూడా లేరు. అందరు కింద ఉండి క్రమశిక్షణ చేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరు కూడా ధన్యవాదాలు చెప్తారు. నీలం మధు గారి పాదయాత్ర అమీన్పూర్కి వస్తుందా? ఖచ్చితంగా వస్తుందన్న. 4 కానీ అయితే 25 కానీ 26 కానీ అమీన్పూర్ నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నాం, పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తామన్న. ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక మా శుభాకాంక్షలు అమీన్పూర్ బీరంగూడ విలేజ్ వాళ్ళకు. మదన్న గెలవాలండి, ఇదంతా మాకు సంతోషం. మదన్న గెలిచి ఇంకా ఎన్నో ప్రోగ్రామ్ ఇలాంటివి చేసుకుంటాం, చాలా హ్యాపీగా మహిళలను ఇస్తాం, మేము కూడా మహిళ భయంగా ఉంటామని చెప్పి కోరుతున్నాం. యాక్చువల్గా ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే వీళ్ళు పెద్ద మనుషులుగా పక్కన నిలబడతారు, అంతా మీరే దగ్గర నుండి కోఆర్డినేట్ చేశారు, యువకులు అంతా పెద్ద ఎత్తున. సో ఎట్లా అనిపించింది ఈరోజు ఈ ప్రోగ్రామ్? ఇది చాలా మంచి సంతోషంగా అనిపించింది. ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా పెద్దగా చేయాలని అనుకుంటున్నాం ఇంకా. సో ఒక విషయం సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. బతుకమ్మ సెలబ్రేషన్స్ అయినా 100,000 మంది కొత్త ఓటర్లు యాడ్ అయ్యారు మన నియోజకవర్గంలో, అందులో యువకులు పెద్ద ఎత్తున ఉన్నారు. మీలాంటి యువకులు చెప్పబోతూ ఉన్నారా ఇంటింటికి వెళ్ళి నీలం మధు కోసం ఏమన్నా? తప్పకుండా చెప్తాము. రేపు దసరా పండుగ అయిపోయినాక నెక్స్ట్ రోజు నుంచి అమీన్పూర్లో ప్రచారం స్టార్ట్ చేస్తాం. మేము కూడా యువకులు అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు,
మదన్నకే ఓటేద్దామని అనుకుంటున్నారు. అన్న, ప్రతి ప్రోగ్రాంలో నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. చాలా చక్కగా ప్రోగ్రాం మొదలయ్యేటప్పుడు ఎటువంటి చిరునవ్వు ఉంటుందో చివరి వరకు అట్లే స్మైలింగ్తో అన్నీ గ్యాదర్ చేసుకుంటూ అందరిని ఎక్కడికక్కడ ఎవరిని ఎక్కడ ఏర్పాట్లు చేయాలి అవన్నీ చేస్తూ. ఎట్లా ఉంది బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది మన మండే మార్కెట్లో? అన్న, చాలా ఘనంగా ఉందన్న. ఎందుకంటే మాకు ఎన్ఎంఆర్ అంటేనే క్రమశిక్షణ. దానివల్ల మేమందరం కూడా స్టేజ్ పైనే కాకుండా స్టేజ్ కింద కానీ మొత్తం అందరు వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఎంజాయ్ పండుగ ఏ పండుగకి ఆ పండుగకి బతుకమ్మ పండుగకి ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఈ బతుకమ్మ పండుగకి అందరూ ఎంజాయ్ చేసేలాగా మేమందరం ప్రతి ఒక్కరు ఎన్ఎంఆర్ యూసిన నేననే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఉంటారన్న. అందరికీ మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అండ్ ఈరోజు ప్రోగ్రాంలో నేను కొన్ని గమనించాను, చాలామంది ముస్లిం మహిళలు కూడా వచ్చి చక్కగా బతుకమ్మలు చూశారు. పాపం వాళ్ళకి ఆడదామని ఉంది కానీ ఆడలేక అట్లా నిలబడి ఉన్నారు. అంటే అన్ని రకాల వాళ్ళు వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, అన్ని వర్గాల వాళ్ళు వచ్చి నిలబడి చూడగలిగారు. సో ఏం చెప్తారు? నీలం మదన్ అంటే ఒక కులానికే కాదు ప్రతి మతానికి అందరికీ మంచి వ్యక్తి. అతను సంపన్న వర్గాలను కలుపుకోవే వ్యక్తిలాగా అతను ముందుకొచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక ప్రోగ్రామ్కి వచ్చి నిలమదన ప్రోగ్రామ్ అంటే వచ్చి చూడడం జరుగుతూ ఉన్నది. ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరంతా యువకులు, కిషోర్ అన్న కానీ మీరు కానీ మీ తమ్ముడు వీళ్ళంతా అంతా యువకులే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే రేపటి తరానికి యువకులే అవసరం కాబట్టి ముఖ్యంగా యువకులందరూ కూడా కొత్త మార్పును కోరుకుంటున్నారన్న. ఇన్ని రోజులు చూసిన పరిపాలన చాలా చూసాం, కొత్త మార్పుని చూసి యువకులంతా కలిసి వచ్చి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందువల్ల మేమందరం కూడా ముందుకొచ్చి చేస్తాము. నా కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వచ్చారు. చాలా చక్కగా ఒక 4-5 గంటలైనా ఉత్సాహంతో అందరూ ఆడారు. మీరు కూడా దగ్గరుండి చూస్తూ ఉన్నారు, ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది అన్న. ముందుగా అమీన్పూర్ మున్సిపాలిటీ ప్రజలకు, బీరంగూడ ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. ఎన్ఎంఆర్ యువసేన అంటేనే ఒక క్రమశిక్షణ. నీలమ్మదన్న ప్రోగ్రామ్ చేస్తున్నా అంటే చూడడానికి భారీ ఎత్తున తరలి వస్తారు. అందులో ముఖ్యంగా ఎన్ఎంఆర్ యువసేన అంతా కలిసికట్టుగా క్రమశిక్షణతోనే ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తుంది. ఇక్కడున్న నాయకులంతా ఒకటే స్పష్టం చేస్తున్నారు, ఖచ్చితంగా కేవలం ఇప్పుడు ఏర్పాటు చేయడమే కాదు ఈ కార్యక్రమాన్ని, నీలం మధు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ప్రజా ప్రయోజిత కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా బీరంగూడలో మేము నిర్వహించి తీర్తామని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ కొల్లూరు మల్లేష్తో పాటు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులంతా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.